విద్యార్థిని విద్యార్థులకి స్వాగతం. నేను మీ శివనాగేశ్వరరావు టీచర్ని. ఈరోజు మనము ఈ వీడియోలో లోహాలు ధర్మాలలో ఉష్ణవాహకతకు సంబంధించిన ధర్మాన్ని ఒక ప్రయోగం ద్వారా పరిశీలిద్దాం. ఈ ప్రయోగానికి కావలసిన పరికరాలు స్టాండ్, పిన్స్, కొవ్వొత్తి, అల్యూమినియం రాగితీగ మరియు లైటర్, 2 ప్లాస్టిక్ బాక్సులను కొంత దూరంలో ఉండేటట్లుగా అమర్చి దానిపైన అల్యూమినియం తీగ యొక్క 2 చివరలు ఉండేటట్లుగా పెడదాం. ఇప్పుడు గుండుసూదులను తీసుకొని వాటి తలలను అల్యూమినియం తీగపై ఉండేటట్లుగా అమర్చుదాం. ఈ పిన్నులు అల్యూమినియం తీగపై సమాన దూరంలో ఉండేటట్లుగా 7 లేదా 8 పిన్నులను అమర్చుదాం. తరువాత కొవ్వొత్తిని ఎలిగించి కొవ్వొత్తి మైనముతో వాటి తలలను అల్యూమినియం తీగకి అంటుకునేలాగా చేద్దాం. ఇప్పుడు గుండుసూదులు కలిగిన ఈ అల్యూమినియం తీగని జాగ్రత్తగా ఒక స్టాండునకు అమర్చుదాం. ఇప్పుడు అల్యూమినియం తీగ యొక్క 2వ చివరలో ఒక కొవ్వొత్తిని ఉంచి దానిని లైటర్ సహాయంతో వెలిగించి ఆ మంట సహాయంతోటి 2వ చివరను వేడి చేద్దాం. అల్యూమినియం తీగ నుంచి గుండుసూదులు ఎందుకు కింద పడిపోతున్నాయి? ఏ అంచు నుంచి గుండుసూదులు కింద పడిపోతున్నాయి? దీనికి కారణాన్ని మీరు చెప్పగలరా? ఉష్ణశక్తి వలన మైనము కరిగి గుండుసూదులు క్రింద పడిపోతున్నట్లుగా మనము గమనించవచ్చును. తీగకు ఏ చివర నుంచి ఉష్ణాన్ని అందిస్తున్నామో ఆ చివర నుంచి గుండుసూదులు ఒక్కొక్కటిగా 2వ వైపుకు పడిపోవటం గమనించవచ్చు. అల్యూమినియం తీగ స్థానంలో రాగి తీగను ఉంచి ఇదే ప్రయోగాన్ని చేసి ఉష్ణవాహకత వేగంలోని మార్పుని మనము గమనించవచ్చును. పదార్థాల్లో ఉష్ణము ఈ విధముగా ఒకవైపు నుంచి ఇంకొక వైపుకు ప్రయాణించటాన్నే ఉష్ణవాహకత అంటారు. అన్ని పదార్థాల్లో ఉష్ణవాహకత వేగము ఒకే రకముగా ఉండదు.